శ్రీకృష్ణ కన్యారాశి జాతకులకి 2024 సెప్టెంబర్ 11వ తేదీ బుధవారంతో ప్రారంభమై 20వ తేదీ శుక్రవారంతో అంతమయ్యేటువంటి 2వ 10 రోజులలో ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 3 పాయింట్లలో తెలియజేయబోతున్నాను. ఇక ఒక్కోసారి అనిపిస్తుంటుంది రాశి ఫలితాల్లో కరెక్ట్గా 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు రాశి ఫలితాలు ఉంటే కరెక్ట్ అదే సమయం రాశి ఫలితాలు చెప్తే ఒక్కోసారి కష్టంగా ఉంటుంది కదా. అందుచేత కొంచెం ఎర్లీగానే ఫలితాలు మీకు అందిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఒక 1 వీక్ బిఫోర్ అన్నా వస్తే బాగుంటుందని పోను కనీసం ఒక 10 రోజుల ముందుగా ఫలితాలు వచ్చే విధంగా నేను ప్రయత్నం చేస్తున్నాను. ఇక నెక్స్ట్ ముద్రపైనకి వస్తే 11వ తేదీ ఉదయం నుంచి 14వ తేదీ ఉదయం 5 గంటల వరకు ఉన్నటువంటి మొదటి పాయింట్లో మీరు చేసే వ్యాపారము, ఉద్యోగము, వ్యవహారాలు, ఆరోగ్యాలు, వాహనము, ప్రైవేట్ ఉద్యోగమైనా లేక ప్రభుత్వ ఉద్యోగమైనా, భాగస్వామ్య వ్యాపారమైనా, ప్రస్తుతం నిరుద్యోగంగా ఉన్న ఇలాంటి విషయాల్లోనూ, సంతాన విషయాల్లోనూ మీరు గతం కంటే కూడా ఎక్కువ దృష్టి పెట్టాలి. హెల్త్ విషయంలో కూడా కొంచెం ప్రస్తుతం కూడా అంతా వర్షం అంతా విపరీతం కురిశాయి, ఇంకా అంటువ్యాధులు ప్రబలుతుంటాయి. చిన్నపాటి జ్వరం వచ్చినా కూడా అది 2 రోజులకు జ్వరం తగ్గినా పక్కన మూలపడేస్తుంది. నా పురుషులు అలాగైంది, కేవలం 2 రోజులు జ్వరం పడ్డాను, దానివలన 20 రోజులు రాశి ఫలితాలు లేకుండా చేసాయి. కనుక అంత వీక్ అయిపోతుంది బాడీ కూడా. కనుక కొంచెం జాగ్రత్తగా గమనించండి, ఆలోచన చేయండి, అడుగులు వేయండి. ఎప్పటి నుంచి 11 ఉదయం నుంచి 14వ తేదీ ఉదయం 5 గంటల వరకు సంతాన విషయాల మీద కూడా కొంచెం శ్రద్ధ అధికంగా ఉంచండి. వారు ఏదైనా కొంచెం ఏదైనా కోపంగా మాట్లాడినా కూడా మీరు కామ్గా ఉండండి. వారు కోపంగా మాట్లాడిన మళ్ళీ మీరు కూడా కోపంగా మాట్లాడితే పరిస్థితి చేయి దాటిపోతుంది. దీనితో కొత్త ఆలోచనల మీద రూపకల్పన చేస్తున్నారు, అవి కూడా కొలిక్కి వస్తాయి నిదానంగా, కానీ కొంత కష్టపడుతుంటారు. ఆ కష్టానికి ఫలితం మాత్రం తప్పకుండా ఉంటుంది, ఆధారపడాల్సిన అవసరం లేదు. ఇక 2వ పాయింట్కి వస్తే 14వ తేదీ ఉదయం 5 గంటలతో ప్రారంభమై 18వ తేదీ ఉదయం 5:45 వరకు ఉండేటువంటి సమయం అంతా కూడా రుణభారం చాలా తగ్గించుకోవడానికి మార్గాలు కనబడుతుంటాయి. ఆరోగ్యం చక్కగా ఉంటుంది, అనుకూలంగా ఉంటుంది. డాక్టర్లు చేసిన రిపోర్ట్ కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. శత్రువులపై విజయం సాధిస్తున్నామనే ప్రగాఢ నమ్మకం, విశ్వాసం కనబడుతుంది. దంపతులకు ఉండే వారికి మధ్య అనురాగ మైత్రి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. దీనికి తోడు ప్రేమికులుగా ఉండేటువంటి వారు కూడా వారు చేసేటువంటి ఆలోచనలు గతం కంటే కూడా కొంచెం కించిత్ మెరుగ్గా ఉన్నట్టుగా ఆ భావన కనబడుతుంది. వ్యాపార భాగస్వాముల కొత్త ఆలోచనలతో ఉంటారు. ఇది భాద్రపద మాసం, అన్ సీజనే, ఎట్లా చేద్దాం వ్యాపారం అని బాధ ఒకవైపు ఉన్నప్పటికీ ఆ బాధను దిగమి కొత్త ఆలోచనలు భాగస్వామ్యం చేస్తున్న కారణంగా సరికొత్త రీతిలో మీ యొక్క మనసంతా చక్కగా ఆనందంగా ఉరకలు పరకలు వేస్తుంటుందన్నమాట. కానీ ఒక్కోసారి ఆ మనసులో ఉండేటువంటి బాధను కూడా దిగమింగుతారు. దంపతులు కావచ్చు, ప్రేమికులు కావచ్చు, వ్యాపార భాగస్వాములు కావచ్చు, ఏదైనా డెవలప్మెంట్స్ అన్నీ కూడా చక్కగా వస్తున్నాయనేటువంటి ఆలోచనలతో మీకు వస్తున్న కారణంగా ధైర్యంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా 18వ తేదీన ఆ రోజు మహాలయపక్ష ప్రారంభం. 18వ తేదీన ఒక పాక్షిక చంద్రగ్రహం సంభవిస్తుంది మీకు 7వ రాశిలో రాహువుతో పాటు, అంటే రాహువు చంద్రుడు కలిసిన కారణంగా. కనుక అది భారతదేశంలో కనపడదు, అది ఇతర దేశాల్లో కనపడుతుంది, ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. అలాగే 2వ తేదీన మీ రాశిలోనే ఒక కంకణాత్మక సంపూర్ణ సూర్యగ్రహణం 7:25 పాటు బింబం స్థిరంగా నిలబడుతుంది. అతిపెద్ద గ్రహణం ఇది. దీని గురించి ఏం కంగారు పడద్దు. సోషల్ మీడియాలో ఓహ్ ఉధృతంగా రాయవచ్చు, వాళ్ళు చెప్పేవచ్చు ఇది గందరగోళం ఉంది, ఇది వచ్చి నెత్తిన పడుతుంది, పిడుగుపడుతుందని, ఏం కంగారు వద్దు. నేను కూడా కన్యారాశిని, నేను ఎంత ధైర్యంగా ఉన్నానో మీరు కూడా ధైర్యంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. కనుక చిన్నపాటి లోపాలు ఉంటూ ఉన్నప్పటికీ, అది భారతదేశంలో కనపడకపోయినప్పటికీ, అది ఏ విధంగా ఉంటుంది, దాని ప్రభావం ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది, ఉధృతంగా ఉంటుంది, దేశకాల పరిస్థితుల మీద ఎక్కువగా ఉంటుంది తప్ప వ్యక్తిగత వ్యక్తులపైన దాని ప్రభావం చాలా తక్కువ ఉంటుంది. అయినప్పటికీ కొన్ని పరిహారాలతో నేను తెలియజేస్తాను. ఎంచేతనంటే
మీకు నవమ స్థానంలో, భాగ్యస్థానంలో, అదృష్ట స్థానంలో రాబోయే అక్టోబర్ 5వ తేదీ నుంచి 111 రోజుల పాటు బృహస్పతి ఆయన వక్రగమనంలో ఉంటాడు. కనుక అదొక పెద్ద మైనస్ పాయింట్ రాబోతుంది. ఇలాంటివి ఉన్నాయి కనుక కొంచెం క్రొత్త నిర్ణయాలతో ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఎలా ఉంటాయి ఏమిటి, దానికి తగిన పరిహారాలు కూడా నేను చెప్తుంటాను. ఎక్కడా కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ధైర్యంగా ఉండండి. ఇక నెక్స్ట్ 3వ పాయింట్, 18వ తేదీ ఉదయం 5:45 ప్రారంభమై 20వ తేదీ అర్ధరాత్రి వరకు ఉండేటువంటి సమయం ఇది అబ్బా పెద్ద శుద్ధిలాగా ఉన్నటువంటిది. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నావు ఏదో శుద్ధి దెబ్బలు పడుతున్నట్టుగా ఉంటుంది. అంటే ఎవడో శుద్ధితో కొట్టడు కానీ మనకు అట్లా అనిపిస్తుండదు అనమాట. అరే నీ చేస్తున్నా ఎక్కడో చోట ఎక్కడో ఫెయిల్ అవుతుంది అని అనుకుంటారు. మనసంతా అగమ్యగోచరంగా ఉంటుంటుంది, చేసే పనులా బెడిసి పుడుతుంటాయి. ఒక పని ప్రారంభం చేయాలంటేనే తెలియని భయం అంతా వస్తుంటుంది. ఇది ఏమైనా మధ్యలో ఆగిపోతే ఎట్లా, అసలే కొద్ది గొప్ప డబ్బు ఉంది, కొంచెం అప్పు కూడా తెచ్చి ఉండొచ్చు, ఈ డబ్బు దాన్ని ఇతర పెడితే అది మునిగితే ఎట్లా. స్టాక్ మార్కెట్ జోలికి మాత్రం వెళ్ళవద్దు. ఈ షేర్ పెట్టుకుంది, ఆ షేర్ పెరిగింది, పోయిన నెలలో మనం మా మిత్రుడు చెప్పాడు, అతను చెప్పినట్టు వచ్చింది, ఇప్పుడు కూడా వచ్చేస్తుంది, ఇట్టాటి మాటలు వినేదను బోల్తా కొట్టే సూచనలు ఉంటాయి. కనుక షేర్ మార్కెట్ జోలికి 18, 19, 20వ తేదీల్లో అసలు దాని మీద బెట్టింగ్ అనేది లేకుండా ఉండాలి. అవే కాదు ఏ జూత సంబంధ క్రీడలు కూడా వెళ్లకుండా చాలా దూరంగా ఉండాల్సినంత అవసరం ఉంది. నెక్స్ట్ ఇక ఈ కన్యారాశిలో జన్మించినటువంటి జాతకులకి కొన్ని నక్షత్రాల వారికి కొన్ని వ్యతిరేక సమయాలు ఉంటాయి, ఆ సమయాలు కూడా ఒకసారి తెలుసుకుందాం. అదేమిటంటే ఉత్తర నక్షత్ర 2, 3, 4 పాదాల్లో జన్మించిన జాతకులకి 10వ తేదీ మంగళవారం రాత్రి పడుకోబోయే దగ్గర నుంచి 11వ తేదీ రాత్రి 9:22 వరకు అది అనుకూలంగా ఉండదు, వ్యతిరేకంగా ఉండే సమయం. కనుక కొత్త కార్యక్రమాలు స్వీకరించకూడదు, పాత కార్యక్రమాలు రొటీన్ కార్యక్రమాలకే ప్రాధాన్యత ఇవ్వాలి. ఇక 2వది హస్తానక్షత్రం. హస్తానక్షత్రంలో జన్మించిన జాతకులకి 11వ తేదీ బుధవారం రాత్రి 9:22 నుంచి 12వ తేదీ గురువారం రాత్రి 9:53 వరకు వారికి అనుకూలమైన సమయం కాదు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ, ఆరోగ్య, వాహన, గృహ స్థానాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కొత్త విధ కొనుగోలు చేద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం అనుకుంటే అది కుదరదు, జాంతని ఏదో రకంగా దెబ్బేస్తుంది. కనుక క్రొత్త కొనుగోళ్ళు, క్రొత్త అడ్వాన్సులు అలాంటి వాటికి వెళ్లకుండా రొటీన్ కార్యక్రమాలకే ప్రాధాన్యత ఇవ్వాలి. ఇక చిత్రా నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించినటువంటి జాతకులకి 12వ తేదీ గురువారం రాత్రి 9:53 నుంచి 13వ తేదీ శుక్రవారం రాత్రి 9:53, ఇది 9:53, అది 9:53, కనుక కరెక్ట్గా 24 గంటల పాటు, ఆ 24 గంటల పాటు కూడా కొన్ని ముఖ్య కార్యక్రమాలకి వెళ్ళకూడదు. ముఖ్యంగా సెల్ ఫోన్స్ కొందాము, ఎక్కడన్నా మనకు డిస్కౌంట్లో దొరుకుతుంటుంది అనుకుంటే వీలైనంత వరకు ఆ టైం మాత్రం మీరు పర్చేజ్ చేయకండి, వేరే టైంలో పర్చేజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. మొత్తం మీద నేను చెప్పే ఒక విషయం మాత్రం బాగా గుర్తుంచుకోండి, కన్యారాశిలో 2వ తేదీన కంకణాకార సంపూర్ణ సూర్యగ్రహణం అక్కడ జరుగుతుంటుంది, కేతుగ్రస్తంగా జరుగుతుంది. కనుక ఆ సమయంలో ఈ లోపల ఎక్కడన్నా మీరు వీడియోలు చూడటం కానీ ఏదో కొంపలుటుకుపోయినట్టు వస్తుంటే ఎక్కడా కంగారు పడకండి, ఎంతో ధైర్యంతోనే ఉంటాను ప్రయత్నం. ఎంచేతనంటే నేను ఎన్ని మాటలు చెప్పినా అంతా బాగుంది అంతా బాగుంది చెప్పినా ఎవడో ఒక మాట చెప్పాడు ఇంకేముంది అయిపోతుంది అంటే ఇంకేం లే, భయప్రాంతలు. ఈ మధ్యకాలంలో జ్యోతిష్ శాస్త్రవేత్త భయపెట్టే వారి సంఖ్య పెరిగిపోతున్నది. కొంతమంది మిత్రులు మన ఇటీవల మేము మాట్లాడుకుంటూ కూర్చున్నాం, ఇంకేం కాదండి ధైర్యంగా ఉండండి అని చెప్పినా నమ్మేవారు నమ్మటల్లా, పిడుగుపడుతుందనగానే నిజం అనుకుని భయపడుతుంటారు. కనుక మీకేం భయవద్దు, నాది కన్యారాశి, నేను కొన్నంత ధైర్యంతో ఉన్నాను, మీకెందుకు భయం. ఎంచేతనంటే ఆ గ్రహణం 7:25 పాటు గ్రహణ బింబం ఉంటుంది, అతిపెద్ద గ్రహణం, కంకణాకార సంపూర్ణ సూర్యగ్రహణం. కనుక దాని ప్రభావం దేశాల మీద ఉంటుంది, నాయకుల మీద ఉంటుంది, ఉప్పెన్లు, భూకంపాలు, ఇట్టడి వరదలు,
ఇలాంటి వాటి మీద ఉంటుంది కనుక మీరు ధైర్యంగా ఉండండి, చెప్పే పరిహారాన్ని పాటించడానికి ప్రయత్నం చేయండి, డెవలప్మెంట్స్ అంటూ తప్పకుండా వస్తాయి. శుభం.